చాలామంది అమెరికాకు వచ్చేది డబ్బు సంపాదించడానికి. డబ్బు సంపాదించడానికి మాత్రమే అమెరికాకు వస్తారు. కొంతమంది చదువుకోవడానికి వచ్చినా కూడా చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం వస్తే లైఫ్ చేంజ్ అయిపోతుందని చాలామంది అమెరికాకు వస్తూ ఉంటారు. ఇది వాస్తవం. నేను అమెరికాకు వచ్చి 8 నెలలు అవుతుంది, 32 లక్షలు అయిపోయాయి. నేను ప్రస్తుతం రీసెర్చ్ ల్యాబ్లో ఉన్నాను. నేను రీసెర్చ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ వర్క్ మీద నేను ఇంకొక కంపెనీకి వెళ్ళి నా ప్రజెంటేషన్ ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. నేను ఆ కంపెనీకి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు నేను రైడ్ బుక్ చేశాను. రైడ్ ఇస్తున్న వ్యక్తి ఒక H1B వీసా హోల్డర్. నేను తనతో ఆల్మోస్ట్ 45 మినిట్స్ జర్నీ చేశాను. ఆ జర్నీలో చాలా విషయాలు తను షేర్ చేసుకున్నాడు. ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, కేవలం స్కాలర్షిప్ మీద చదువుకున్నాడు. కంప్లీట్ గా స్కాలర్షిప్ వచ్చింది, ఐటీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది, అయినా కూడా ఉద్యోగం పోయింది. ఈరోజు రెంట్ కట్టుకోవాలంటే తను క్యాబ్ నడిపిన డబ్బులతోటి మాత్రమే ప్రతి నెల సర్వైవల్లో ఉన్నాడంట. తను ఒక్కడే కాదు, H1B వచ్చిన వాళ్ళు చాలా మంది ఇలాగే బాధపడుతున్నారు. ఈ రెసెషన్ నీ దగ్గర స్కిల్స్ లేక కాదు, వాళ్ళకి అసలు అవసరం లేక. మార్క్ మై వర్డ్స్, AI 2030 వరకు 30-40% ఆఫ్ జాబ్స్ రీప్లేస్ చేస్తాయి. మనుషులు నిలకడగా చేయలేనిది కంప్యూటర్స్, రోబోట్స్ చేస్తున్నప్పుడు మన గురించి వాళ్ళకేం అవసరం? నీకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ప్రాఫిట్ తీసుకోగలుగుతారు, వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. ఇంకా ఇది అమెరికా క్యాపిటలిస్ట్ కంట్రీ. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది మార్కెట్ని. బోస్, ఒకప్పుడు వచ్చారు మనుషులు, చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది, నేను ఒప్పుకుంటాను. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్, రాబోయే సిచ్యువేషన్స్ కరెక్ట్గా మాత్రం ఉండకపోవచ్చు, ఉండవు కూడా. టెక్నాలజీ ఎంత వేగంగా పరిగెడుతుందంటే మనం ఎంతో వెనకడుగు వేస్తున్నాం. ప్రతిరోజు కాలేజీలో, స్కూల్లో, యూనివర్సిటీలో ఎక్కడ అవి నేర్పించరు. నిజంగా ఇక్కడున్న పరిస్థితులు మాత్రం వేరు బాస్. ఐటీలో కూడా కొంతమంది నా ఫ్రెండ్స్ ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళలో రీసెంట్గా ఒకరికి ఉద్యోగం వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఒక 5-6 ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ అంతంత మాత్రమే. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు. మీ దగ్గర ఉన్న స్కిల్స్ని బట్టే మీకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది బాస్. మీరు అమెరికాలో చదువుకున్నా, అండమాన్లో చదువుకున్నా, ఆంధ్రలో చదువుకున్నా, తెలంగాణలో చదువుకున్నా, మీకు కావాల్సింది స్కిల్స్ మాత్రమే. మీరు అమెరికాలో వచ్చి రెగ్యులర్ ఎడ్యుకేషన్లో పడి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, మన ఇండియన్స్ పే చేసినంత ట్యూషన్ ఫీ ఎవ్వరూ పే చేయరు బాస్. చాలామంది అమెరికాకి వచ్చే వాళ్ళలో స్కాలర్షిప్స్ గెయిన్ చేసుకుని తీసుకొని ఫుల్గా 1 రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అమెరికాకు వస్తారు. కానీ మనం మాత్రం లక్షలు లక్షలు పే చేస్తూనే ఉంటాం. మనం ఎందుకు పే చేయడానికి సిద్ధం అవుతున్నామో తెలియదు. రీసెర్చ్ ల్యాబ్లో ఉన్నాను, ఇక్కడ 10 మెంబర్స్ వరకు ఉన్నారు. నేను ఒక్కడినే ఇక్కడ ఇండియన్. రీసెంట్గా 2 వాలంటీర్ వర్క్ కోసం వచ్చారు, వాళ్ళు కూడా ఇండియన్స్, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్నారు. మిగతా రెగ్యులర్గా వర్క్ చేసి మేము 10 మెంబర్స్లో మన ఇండియా నుంచి నేను ఒక్కడినే. ఒకరు ఇక్కడే అమెరికా లోకల్ అమ్మాయి, ఒకరు పాకిస్తాన్ నుంచి, ఇంకా ఇతర కంట్రీస్ నుంచి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫుల్గా స్కాలర్షిప్స్ వచ్చిన తర్వాత అమెరికాకు వచ్చారు. 1 రూపాయి కూడా వాళ్ళు పే చేయలేదు. హ్యాపీగా ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. కానీ మనం లక్షలు లక్షలు పే చేస్తున్నాం. ఎవరి కోసం పే చేస్తున్నాం, దేనికోసం పే చేస్తున్నాం, అట్లీస్ట్ మనం ఆలోచించడం కూడా లేదు. నేను 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, అసలు ఇది తిరిగి వస్తుందా రాదా అని కూడా ఆలోచించట్లేదు. మనుషులు ఈజీగా డబ్బులు పోషిస్తున్నారు. బోస్, నువ్వు సంపాదించిన డబ్బు కావచ్చు, మీ పేరెంట్స్ సంపాదించిన డబ్బు కావచ్చు, నీ దగ్గర చాలా డబ్బు ఉండుండొచ్చు, బట్ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? ఇక్కడ అమెరికాలో ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంది, నువ్వు దాని గురించి రీసెర్చ్ చేయడం మానేసావు. ఎన్నో రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి, దాని గురించి రీసెర్చ్ చేయడం మానేసావు. నేను కొన్నిసార్లు బాధపడతా, అరే ఇంతమంది ఫ్రీగా చదువుకుంటున్నప్పుడు నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను ఎందుకు ముందుగా తెలుసుకోలేకపోయానని చాలా బాధపడతాను. రీసెంట్గా 2 వాలంటీర్గా వర్క్ చేయడం కోసం జాయిన్ అయ్యారు. OPT ఎక్స్టెన్షన్ కోసం ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు, వాళ్ళని ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు చెబుతున్న బాధలు అయితే ఘోరంగా ఉన్నాయి. EMIs పే చేసుకోలేక, క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేసుకోలేక, ఈవెన్ రూమ్ రెంట్స్ పే చేసుకోలేక, పార్ట్ టైమ్స్ లేక, గ్రాడ్యుయేషన్ అయిపోయి 3-4 మంత్స్ అవుతున్నా కూడా చాలా స్ట్రగుల్లో ఉన్నారు. ఓస్, మీరు ఫినాన్షియల్గా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటే పర్లేదు, కానీ ఆర్థికంగా స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం మీరు చాలా 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 కష్టపడతారు అమెరికాలో. మీరు స్ట్రాంగ్ కావాల్సింది ఆర్థికంగా కావాలి, అప్పుడు మాత్రమే ఈ డిప్రెషన్కి, యాంగ్జైటీకి జాబ్ వచ్చినా రాకపోయినా చాలా చాలా సేఫ్గా ఉంటారు. ఇది నేనేదో మీకు చెప్పాలని కాదు, నేను ఇక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని, ఇంకా నేను ప్రొఫెసర్స్తో మాట్లాడిన తర్వాత తను మన వాళ్ళ గురించి చెబుతుంటే నాకు నవ్వాలా, ఏడవాలా, బాధపడాలా అసలు ఏం అర్థం కాలేదు. బయట వర్క్ చేయడం తప్పని చెప్పను, పరిస్థితులు అలాంటివి. లీగల్ ఇల్లీగల్ అనేది నేను
అసలు మాట్లాడను కూడా మాట్లాడను. ప్రతి ఒక్కరికి ఆ నీడ్ ఉంది, పని చేయడంలో తప్పు లేదు, నీ దగ్గర మల్టిపుల్ వర్క్స్ చేసే టాలెంట్ ఉంటే చేయడంలో అసలు తప్పే లేదు, నేను దాన్ని ప్రోత్సహిస్తాను. బట్ ఈ బాధలు ఎందుకు పడుతున్నారు? కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు, హ్యాపీనెస్ లేనే లేదు, ఈజీగా ఉన్న లైఫ్ని చాలా ఘోరంగా మార్చుకుంటున్నారు, బాధపడుతున్నారు, వరి అవుతున్నారు. దేనికోసం, ఎందుకోసం, ఎవరికోసం? అమెరికాకు వచ్చావు, ఇష్టపడి వచ్చావు, చదువుకోవడానికి వచ్చావు, డబ్బు సంపాదించడానికి వచ్చావు, స్కిల్స్ గెయిన్ చేసుకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించడంలో కష్టపడి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు. ఎందుకు ఈ బాధలు పడుతున్నావు? వీళ్ళే కాదు, ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్న వాళ్ళలో కొంతమంది నాకు తెలుసు, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళైతే చాలా స్ట్రగుల్ అవుతున్నారు, కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యారు. రీసెంట్లీ నేను ఒక కన్సల్టెన్సీకి వెళ్ళాను, అక్కడ ఒక ఫ్రెండ్ ఉంటే 8 మంత్స్ అవుతుందంట కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యి, ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. తనకంటే ముందు ఒక 6 ఉన్నారు, వాళ్ళకు వచ్చిన తర్వాత ఇతని ప్రొఫైల్ గురించి మాట్లాడతారంట. 8 మంత్స్ నుంచి బయట పార్ట్ టైం చేసుకుంటూ, ఈఎంఐస్ కట్టుకుంటూ, ఇంటికి డబ్బులు పంపించుకుంటూ, ఉద్యోగం రాకపోతే ఆ లోన్ ఏ విధంగా రికవర్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే తన లోన్ని తీర్చగలడు ఇండియాలో? అమెరికాలో ఉంటే ఉద్యోగం వస్తే 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో అయినా మనం లోన్ క్లియర్ చేసుకోవచ్చు అనే ధైర్యం ఉంటుంది, కన్సల్టెన్సీ త్రూ జాబ్ తెచ్చుకున్నా కూడా. ఇక్కడ బరువు మోస్తున్న వాళ్ళు కూడా ఇంకా 25 నుంచి 26 సంవత్సరాలు, చిన్న చిన్న వయస్సు, ఎడ్యుకేషన్ అక్కడ అయిపోయింది, మహా అయితే కొంతమంది అక్కడ ఉద్యోగం చేసి మంచి ఎక్స్పీరియన్స్ సాధించి వచ్చారు. కానీ 80% ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ లేవు, వాళ్ళు కేవలం ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. చదువుకోవడానికి వచ్చినప్పుడు ఎంతో బాధలు పడుతూ ఉంటారు. జాబ్ ఒక్కటే కాదు, ఎడ్యుకేషన్ కూడా కరెక్ట్గా లేదు. ఎడ్యుకేషన్ అసలు నాకైతే నచ్చలేదు. ఇది ఎవరి విధానాలు వాళ్ళది, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, బట్ నా విషయానికి వస్తే ఇది నచ్చలేదు. నేను ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, స్కిల్స్ నేర్చుకోవడం, ఇక్కడ థియరిటికల్ వేలో చెప్పడం, ప్రాక్టికల్కు వేలో చెప్పడం, అసైన్మెంట్స్ ఇవ్వడం, ప్రాజెక్ట్స్ ఇవ్వడం, క్లాసెస్ చాలా తక్కువగా ఉన్నా కూడా తెలియకుండానే మనం స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతాం. దేనికోసం చదువుతున్నాం, ఎందుకోసం చదువుతున్నామో కూడా అర్థం కాకుండా ముందుకెళ్ళిపోతుంది. 8 నెలలు అవుతుంది, 32 లక్షలు అయిపోయాయి. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నేను వెనక తిరిగి చూసుకుంటే నేను యూనివర్సిటీలో నేర్చుకున్న స్కిల్స్ అయితే నా దగ్గర ఏమి కనిపించటం లేదు. నేను పర్సనల్గా నేర్చుకున్నవి మాత్రమే నా దగ్గర ఉన్నాయి. నేను ఇంజనీరింగ్ ఇండియాలో ఫినిష్ చేసినప్పుడు ఎలా ఉన్నానో ఇక్కడ చదువుకుంటున్నప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. నేను అకాడెమిక్స్లో కూడా చాలా బాగానే ఉన్నాను, ఎడ్యుకేషన్ అయితే అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది, ఇది యూనివర్సిటీని బట్టి కూడా ఉండొచ్చు, బట్ నేను చదువుతున్న యూనివర్సిటీ టైర్ 1 యూనివర్సిటీ, రీసెర్చ్ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ, సివిల్ ఇంజనీరింగ్కి మంచి యూనివర్సిటీ ఇది. మరి ఇక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళ దగ్గర టాలెంట్ లేదా అంటే వాళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి. వీళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో వర్క్ చేసి వచ్చి ఇక్కడ ఇప్పుడు టీచింగ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ సెమిస్టర్ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాను, 3 సబ్జెక్ట్స్లో నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి, మంచి మార్క్స్ వచ్చాయి, మంచి పర్సంటేజ్ వచ్చింది, బట్ నా దగ్గర స్కిల్స్ లేవు, ఆ మార్క్స్ నేను ఏం చేసుకోను? 4x4 GPA ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం వస్తుందా అంటే రావటం లేదు. అంటే అకాడమిక్స్లో మనం బాగుంటే ఉద్యోగం వస్తుందని గ్యారంటీ ఎలా ఉంటుంది? మన దగ్గర కావాల్సింది స్కిల్స్ కదా. ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాను, ఇప్పుడైతే అసలు అసైన్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు, ఆ ప్రాజెక్ట్స్ ఎందుకు ఇస్తున్నారు, దేనికోసం చెబుతున్నారో నాకు అస్సలు అర్థం కావటం లేదు. కొన్నిసార్లు ఎందుకు వచ్చానరా బాస్, ఈ ఎడ్యుకేషన్ కోసం వచ్చానా అనిపిస్తుంది. మన ఇండియాలో ఉన్న ప్రొఫెసర్స్ అయినా బుక్స్ తీసి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళు ఒక PPT తయారు చేసుకుంటారు, ఆ PPTని ఈ సెమిస్టర్ ఆ సెమిస్టర్ ఆ సెమిస్టర్ దాని గురించే చెబుతూ ఉంటారు, కానీ ఆ PPT మార్చరు, వాళ్ళు చెప్పే విధానం కూడా మార్చరు, ప్రాజెక్ట్స్ మార్చరు, అసైన్మెంట్స్ మార్చరు, చెప్పిందే చెబుతూ ఉంటారు. మనకు చెప్పిందే వేరే వాళ్ళకి చెప్తారు, ఇంకొకరు చెప్పింది మనకు చెబుతూ ఉంటారు, ఇలాగ వెళుతూనే ఉంది. మరి ఎడ్యుకేషన్ ఎందుకో, దేనికోసం పెట్టారో మాత్రం నాకు అస్సలు అర్థం కాలేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే అసలు నాకు నచ్చని కూడా నచ్చలేదు. 4x4 GPA ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళందరికీ ఉద్యోగం రావాలి కదా, అంత అకాడమిక్స్లో చాలా అద్భుతంగా ఉండి మరి ఉద్యోగం ఎందుకు రావట్లేదు? బాస్, స్కిల్స్ కావాలి. నువ్వు కంపెనీ పెట్టినా, నేను కంపెనీ పెట్టినా, మనం వేరే వాళ్ళ కంపెనీకి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకున్నా వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు? మన దగ్గర మంచి స్కిల్స్ ఉంటే వాళ్ళు మనల్ని రిక్రూట్ చేసుకుంటారు, పని చేపించుకుంటారు. వాళ్ళు మన మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మన మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటికి వాళ్ళకి రిటర్న్స్ కావాలి. ROI మనం ఇవ్వకపోతే మన ద్వారా వాళ్ళకి ఏం లాభం కలుగుతుంది? ఇది ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పరిస్థితి. ఎడ్యుకేషన్ కూడా నాకు నచ్చలేదు. ఇక్కడ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అంటారు, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అంటారు, థియరిటికల్ ఎడ్యుకేషన్ అంటారు. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వాళ్ళైతే ఘోరం బాస్. నేను వాళ్ళని ఎప్పుడూ కూడా లైబ్రరీలో కలుస్తూ ఉంటాను. వాళ్ళు క్లాస్ రూమ్లో ఏం నేర్చుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళని ఎప్పుడు చూసినా కూడా యూట్యూబ్ పెట్టుకుంటారు. ఆ యూట్యూబ్లో నేర్చుకుని వాళ్ళు ఎగ్జామ్స్కి, అసైన్మెంట్స్కి, ప్రాజెక్ట్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అమెరికా వచ్చి ఒక మంచి యూనివర్సిటీలో వచ్చి ఒక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి యూట్యూబ్లో చదువుకుంటున్నారు. మరి ఇది దీన్ని ఏమనాలి?
నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి చెబుతున్నాను, మనకు కావాల్సింది స్కిల్స్ అని అమెరికాలో కొన్ని యూనివర్సిటీస్ స్కిల్స్ ఇవ్వడంలో విఫలం అవుతున్నాయి. మీరు రీసెర్చ్ చేయండి, అసలు మీ ఫ్రెండ్స్ని అడగండి, మీరు ఎంచుకుంటున్న బ్రాంచ్ ఆ మేజర్ అక్కడ ఏ విధంగా ఉంది, స్కిల్స్ నేర్పిస్తున్నారా, థియరిటికల్ వేలో నేర్పిస్తున్నారా, ప్రాక్టికల్ వేలో నేర్పిస్తున్నారా, ఏ విధంగా నేర్పిస్తున్నారా ఒక్కసారి అడిగిన తర్వాత రీసెర్చ్ చేసి వెళ్ళండి. ఎవరో చెబుతున్నారు, కన్సల్టెన్సీ చెబుతుంది, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు, అలా అని వెళితే స్టార్టింగ్లో మీరు మంచి సుఖంగా జీవించినా అద్భుతంగా ఉన్నా మీరు తర్వాత మాత్రం ఖచ్చితంగా బాధపడతారు. కానీ నా విషయానికి వస్తే నేను చాలా రీసెర్చ్ చేశాను. సివిల్ ఇంజనీరింగ్కి టెక్సాస్ అండ్ ఫ్లోరిడా స్టేట్ చాలా బాగుంటుంది, ఇక్కడ ఉద్యోగాలు మంచిగా వస్తాయని టెక్సాస్ అండ్ ఫ్లోరిడాలో ఉన్న యూనివర్సిటీస్కి మాత్రమే నేను అప్లై చేశాను. నాకు అక్కడ వచ్చాయి, ఇక్కడ వచ్చాయి అడ్మిట్స్. నేను అందులో నాకు బెస్ట్ అనిపించింది చూస్ చేసుకున్నాను, ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాక కూడా నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి, నేను ఎగ్జిస్టింగ్లో హ్యాపీగా ఉన్నాను. నువ్వు వెళ్ళాలనుకుంటున్న యూనివర్సిటీ ఏ విధంగా ఉంది, అక్కడ ఏ విధంగా చెబుతున్నారు, బోస్ లైఫ్లో ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, చదువుకోగలగాలి, మనుషులతో తిరగాలి, అన్నీ చేయాలి, దాంతోపాటు స్కిల్స్ కూడా ఉండగలగాలి. అదే కదా నీకు దారి చూపించేది, నువ్వు తీసుకొస్తున్న 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, 1,00,000 రూపాయలు లోన్ తీర్చేది నీ జాబ్ మాత్రమే. ఫైనల్గా నీకు ఆ ఉద్యోగమే లేకపోతే ఏ విధంగా తీర్చుతావు. కాబట్టి నువ్వు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఎంచుకోవడం చాలా చాలా అవసరం. ఎవరైనా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మనం చదువుకున్న దానికి, మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? టెక్నాలజీ ఎక్కడికో వెళ్తుంది, ప్రపంచం చాలా స్పీడ్గా పరిగెడుతుంది ప్రతిరోజు, కానీ మనిషి ప్రతిరోజు చాలా వెనుకకు వెళ్తున్నాడు. దీన్ని గమనించి ఒక్కసారి డెసిషన్ తీసుకునే ముందు మంచిగా ఆలోచించమని మాత్రమే చెబుతున్నాను. పార్ట్ టైం కూడా విచిత్రంగా ఉంటుంది బాస్. నేను నిన్న నైట్ ఒక కాల్ మాట్లాడా, అమెరికాలో పరిస్థితులు బాగా లేవని తెలిసి కూడా లోన్ తీసుకోరంట వాళ్ళు. ఉన్న సేవింగ్స్ తోటి నేను అమెరికా వచ్చేస్తాను, తర్వాత ఇక్కడ పార్ట్ టైం జాబ్ చూసుకుంటాను. అరే బాస్, ఉన్న వాళ్ళకే పార్ట్ టైమ్స్ ఇక్కడ దొరకటం లేదు, చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం, వాళ్ళకి అసలు ఏ విధంగా ధైర్యం అవుతుందో మాత్రం నాకు అర్థం కావటం లేదు. మీరు పార్ట్ టైమ్స్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడికి వస్తే కష్టం అవుతుంది బాస్. మీరు లోన్ తీసుకుని వస్తే కొంచెం ఎక్స్ట్రా తీసుకుని రండి. మీరు కూడా ఆర్థికంగా అది స్ట్రాంగ్గా ఉంటే, పేరెంట్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయగలిగే విధంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. మీరు లోన్ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఉద్యోగం సంపాదించకపోతే, ఉద్యోగం రాకపోతే అది ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. నేను ఇది భయపెట్టాలనో లేకుంటే మీరు రాకూడదనో మీరు రావాలనో చెప్పటం లేదు. నా లైఫ్లో జరిగింది, నేను ప్రజెంట్ చూస్తున్నది, నేను 8 నెలల నుంచి అర్థం చేసుకున్నది, మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మాట్లాడుతున్నది ఇవన్నీ నేను చూసినవే. పార్ట్ టైమ్స్ కూడా అంతగా లేదు, బయట కూడా దొరకటం లేదు బాస్. ఈ టెక్సాస్లో అయితే ఎక్కడైనా పని చేయవచ్చు, డబ్బు అంత అవసరం ఉంటుంది. అమెరికాలో మనం ఇండియా నుంచి వచ్చినప్పుడు చాలా తక్కువ అమౌంట్ తీసుకొచ్చినా, ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చినా కూడా అవి సరిపోవు. స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆ స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం తట్టుకోగలిగితే, నిలబడగలిగితే, ఒకసారి ఉద్యోగం వస్తే మనం 8 లక్షలు అప్పు తెచ్చుకున్నా కూడా మనం తీర్చగలం. అది ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ ఇప్పుడు మనం హ్యాపీగా అద్భుతంగా ఉంటేనే కదా లైఫ్ స్పాయిల్ కాకుండా ఉంటుంది. సొంతంగా స్కిల్స్ నేర్చుకొని ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో మీరు కూడా ఉంటారు. అందులో సమస్య ఏమీ లేదు, వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు నేర్చుకుని కూడా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఉద్యోగాలు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయా అనేది కూడా అర్థం చేసుకోవాలి. చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ చేస్తున్నారంటే పని పాట లేక కాదు బాస్, ఈ వీడియోస్ చేయడంలో టైం స్పెండ్ చేసే బదులు వాళ్ళు స్కిల్స్ నేర్చుకోవడంలో లేక పార్ట్ టైం చేసుకుంటే వాళ్ళు దీనికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. వాళ్ళు ఇక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఏదో ఒకటి అందించడానికి ప్రయత్నిస్తున్నారు, ఏదో ఒకటి కన్వే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు పడ్డ బాధలు మీరు పడకూడదని మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక వీడియో చేయాలంటే దాని ఎడిటింగు, రికార్డింగు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ టైం వేస్ట్ చేసుకునే బదులు తను తన స్కిల్స్ని గెయిన్ చేసుకోవడంలో పెడితే తను హ్యాపీగా ఉంటాడు. ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి నువ్వు మంచిగా డిసైడ్ అయ్యి నువ్వు బాధపడకూడదని మాత్రమే ఎవరు యూట్యూబ్లో వీడియో చేసినా కూడా ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ నువ్వు రాకూడదని కాదు, నువ్వు రావద్దని కూడా కాదు, ఫైనల్గా డెసిషన్ నీదై ఉండాలి. నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది, మీరు సొంతంగా డెసిషన్ తీసుకొని అమెరికాకి రావడానికి ప్రయత్నించండి. అనవసరంగా డబ్బులు ఉన్నాయని, పేరెంట్స్ బాగా సంపాదించారని లేక లోన్స్ బాగా వస్తున్నాయని దాని మీద డిపెండ్ అయ్యో, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యో, కన్సల్టెన్సీస్ మీద డిపెండ్ అయ్యో మాత్రం రాకండి. ఇంకొక మాట చెబుతున్నాను, ట్రంప్ ఇక్కడ గెలిస్తే మాత్రం ఇంకా ఇక్కడ పరిస్థితులు కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతాయి. అమెరికా ఒకప్పటిలాగా లేదు. క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్,
కరప్షన్ ఇలా చాలా పెరిగిపోయాయి. అమెరికా ఒక్కప్పటిలాగా లేదు, అమెరికా చాలా మారిపోయింది. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు గెలిచినప్పుడు చేసేది ఫస్ట్ అమెరికాని బాగా చేసుకోవాలి. అమెరికాలో ఒక్కప్పటిలాగా పార్ట్ టైం చేయడం ఇప్పుడు సాధ్యపడదు. మనం బయట పార్ట్ టైం చేస్తున్నప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎకానమీలో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు 10 లక్షల మంది అమెరికాకు వస్తున్నారు, అందులో 4-5 లక్షల మంది బయట పనిచేయడానికి వెళ్తున్నారు. ఓనర్స్ వాళ్ళందరికీ క్యాష్ రూపంలో పేమెంట్ చేస్తున్నారు. మరి ఆ క్యాష్ రూపంలో పేమెంట్ చేస్తున్నప్పుడు దానికి ట్యాక్స్ పే చేయలేరు కదా. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయి, ఎన్నో సమస్యలు ఈ రెసెషన్కి లేఆఫ్స్కి కారణమవుతున్నాయి. ఎకానమీ బాగుంటేనే కంట్రీ బాగుంటుంది. ఇంకా దానిని దృష్టిలో పెట్టుకుని చాలా విషయాలు మారుస్తారు. అంత ఈజీగా కూడా కాదు. ఫ్యూచర్లో బయట పార్ట్ టైం చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. మిమ్మల్ని భయపెట్టిస్తున్నానని కాదు, ఇదేది జస్ట్ అవేర్నెస్, మీరు అర్థం చేసుకుంటారని మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సింపుల్ బోస్, ఇప్పుడు 400,000 మంది బయట వర్క్ చేస్తున్నారంటే 400,000 మందికి వాళ్ళు డబ్బులు ఏ విధంగా ఇస్తారు? క్యాష్ రూపంలో ఇస్తారు. క్యాష్ రూపంలో ఇచ్చినప్పుడు దానికి ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. అంటే తనకు గవర్నమెంట్కు డబ్బు వెళ్ళటం లేదు. మరి ఎకానమీ ఏ విధంగా బిల్డ్ అవుతుంది? ఈ చిన్న లాజిక్ని మనుషులు అర్థం చేసుకోవటం లేదు. ఒకప్పుడు అయితే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, తక్కువ మంది వచ్చేవారు, తక్కువ మంది బయట వర్క్ చేసేవాళ్ళు, కాబట్టి అంత డిఫరెన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు 10 లక్షలు 12 లక్షలు ఇలా ఇంత ఎక్కువ మంది వచ్చేసరికి, ఎక్కువ మొత్తంలో బయట వర్క్ చేసేసరికి డబ్బు ఎటు వెళ్తుందో తెలియక చాలా డిఫరెన్స్ వస్తుంది. 100 మంది వచ్చి ఒక 20 మంది బయట వర్క్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ 10 లక్షల మంది వచ్చి 2 లక్షల నుంచి 4 లక్షల మంది బయట వర్క్ చేస్తే అక్కడ ఎకానమీలో ఎంత డిఫరెన్స్ వస్తుంది? జస్ట్ ఈ లాజిక్ని మీరు అర్థం చేసుకుని ఫ్యూచర్లో బయట పని చేయాలంటే అంత ఈజీ కాదు. నేను పని చేయొద్దని చెప్పటం లేదు, పని చేయండి, డబ్బులు సంపాదించండి. సంపాదించడానికే ఇక్కడికి వస్తున్నారు. సంపాదించింది అద్భుతంగా ఆనందంగా ఉండండి, బట్ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా చేయలేరు. ఇది ట్రంప్ వచ్చిన తర్వాత చేస్తాడా, లేకుంటే నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత చేస్తాడా, 2030 తర్వాత చేస్తాడా అనేది తెలియదు. ఎప్పుడు చేస్తాడనేది తెలియదు. ఒక సైడ్ నుంచి చైనా దూసుకొస్తుంది జీడిపిలో, అమెరికా డౌన్ అవుతుంది, టాప్ 10 కంట్రీస్లో కూడా లేదు అమెరికా జాబ్స్ ఇవ్వడంలో. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకొని నిలకడగా ఆలోచించి మీరు ఇక్కడ అంత ఈజీ అయితే కాదు. 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా చాలా కష్టపడాలి. కష్టపడి సాధించిన తర్వాత మాత్రమే మీరు సుఖాన్ని అందుకోగలరు. మీ డెసిషన్, మీ లైఫ్ స్టైల్, మీ ఇష్టం బాస్. నేను ఎవరిని మీకు చెప్పడానికి, మిమ్మల్ని రావద్దని చెప్పను, రమ్మని కూడా చెప్పను. బట్ మంచిగా ప్లాన్ చేసి అమెరికాకి రావడానికి ప్రయత్నించి జై హింద్. They'll try to kick you while you're down. They wanna rise up while you drown. They wanna fill your head with doubt. They're silently scared that you'll figure it out.